అందరికీ నమస్కారం ఈరోజు మీ అందరికీ నేను వినిపించబోయే కథ వేకువ రచయిత మీనాక్షి శ్రీనివాస్ గారు ఇక కథలోకి వెళితే మీటింగ్లో ఉన్న కారుణ్య లంచ్ బ్రేక్లో ఎస్ఎంఎస్ చూసుకొని అదిరిపడ్డాడు అది చాలా ముఖ్యమైన అంతర్జాతీయ ప్రముఖులతో పెట్టిన మీటింగు కానట్టయితే మధ్యలోనే వదిలేసి పరిగెత్తి ఉండేవాడు మీటింగ్ ఎలా పూర్తి చేశాడో ఆ పైవాడికే తెలియాలి అయ్యి అవ్వంగానే తను ఒక ముఖ్యమైన సొంత పని మీద వెళ్లాల్సి ఉందని అన్యదా భావించకుండా అందరినీ డిన్నర్ చేసి వెళ్ళవలసిందిగా కోరుకుంటూ తన పిఏ తన తరపున అక్కడ అటెండ్ అవుతాడని తనని మన్నించమని కోరుతూ ఒక్క పరుగులో కారు చేరుకున్నాడు కారుణ్య ఏమైంది ఈ లావణ్యకి అర్థం పర్థం లేని ఈ మెసేజ్ ఏమిటి అతని కళ్ళు మరోసారి తన మొబైల్లో మెసేజ్ మీదకి తీసాయి అప్పటికి అది ఎన్నోసారో లెక్కే లేదు గుడ్ బై కారుణ్య నన్ను మన్నించు మన ఇద్దరి జీవితాలు కలవవు నేను జాబ్ రిజైన్ చేసి ఈవినింగ్ ఫ్లైట్కి ఇండియా వెళ్ళిపోతున్నాను సెలవు ఏమైంది ఈ లావణ్యకి రెండు రోజుల క్రితమేగా కలుసుకొని తాము కలసి జీవించబోయే భావి జీవితం గురించి కలసి చేయబోయే ప్రాజెక్టు గురించి ఎంతో సంతోషంగా చర్చించుకున్నది ఇంతలో ఏమైంది ఈ రెండు రోజులుగా తలమునకలయ్యే పనితో తనకు మాట్లాడటమే కుదరలేదు లావణ్య తెలివైనదే కాదు మంచి అవగాహన ప్లానింగ్ ధైర్యం అన్నీ ఉన్న ఈ తరం అమ్మాయి కనీసం కారణం కూడా చెప్పకుండా తనతో చెప్పా పెట్టకుండా ఇలా ఎలా చేస్తుంది కారణం ఏమై ఉంటుంది అన్నీ ప్రశ్నలే కారుణ్య బుర్ర పనిచేయడం లేదు అలవాటైన డ్రైవ్ యాంత్రికంగా స వాచ్ చూసుకున్నాడు ఇంకా పదే పది నిమిషాల్లో ఫ్లైట్ టేకాప్ అయిపోతుంది ఎంత స్పీడ్గా వెళ్ళినా మినిమం అరగంటకు తక్కువ పట్టదు దేవుడా ఏదైనా అద్భుతం జరిగి ఫ్లైట్ లేట్ అయితే బాగుండు దిగించి లాగి విడిచిన బాణంలా పరిగెడుతోంది అతని కారు అతని మనసు అంతకంటే వేగంగా ఉన్నట్టుండి వచ్చింది ఓ ఆలోచన వెంటనే ఎయిర్పోర్ట్కి ఫోన్ చేశాడు ఇండియా వెళ్ళే ఫ్లైట్లో బాంబు పెట్టారు అతనికి తెలుసు టెక్నాలజీ ఎంతో అభివృద్ధి చెందిన ఈ దేశంలో ఆ ఫేక్ కాల్ కనిపెట్టి తనని పట్టుకోవడం పెద్ద పనేం కాదు కానీ ఆ ఫ్లైట్ బయలుదేరడం ఆలస్యమవుతుంది ఆ సమయం చాలు తను లావణ్యని పట్టుకోవడానికి ఆలోచనల మధ్య కారు గమ్యం చేరుకుంది సెక్యూరిటీ నారమ్స్ తుంగలో తొక్కి లోపలికి పరుగు తీశాడు కారుణ్య వెంటబడిన కస్టమ్స్ సిబ్బందికి చెప్పాడు ఇండియా వెళ్ళే ఫ్లైట్లో మిస్ లావణ్య అత్యంత ప్రమాదకరమైన విస్ఫోటకాలు తీసుకెళ్తోందని అంతే క్షణాల్లో లావణ్యని పట్టుకున్నారు అన్ని రకాలుగా ఆమెని సోదా చేసి తన దగ్గర ఏమీ లేవన్నది నిర్ధారించుకొని వచ్చిన ఫేక్ న్యూస్ తన నుంచే అన్నది ట్రేస్ చేశారు తను అవన్నీ అనుకున్నదే కనుక ఒక్క పది నిమిషాలు ఆమెతో మాట్లాడాక తనని అరెస్టు చేయమని ఆమెని కలవడం అన్నది తనకు జీవన్మరణ సమస్య కనుకే ఇదంతా చేయవలసి వచ్చిందని చెప్పిన అతనిని వార్ను చేసి కారణం ఏదైనా అలా చేసి అంతమందికి అసౌకర్యం కలిగించిన నేరానికి అతనికి ఫెనాల్టీ వేసి వదిలేశారు కస్టమ్స్ వాళ్ళు తనని ఇంటరాగేట్ చేస్తున్నంతసేపు అతను లావణ్య చేయి గట్టిగా పట్టుకొని వదలలేదు విడిపించుకోవాలని చూసిన కొద్దీ అతని పట్టు బిగిసిపోవడం చూసిన లావణ్య నిస్సహాయంగా ఉండిపోక తప్పలేదు అతనికి వార్ను చేసి భారీగా పెనాల్టీ వేసి వదిలారు ఎందుకు ఇలా చేశావు నా నుంచి ఎందుకు దూరం అవ్వాలనుకుంటున్నావు అన్న అతని ప్రశ్నకు జవాబియ్యలేనట్లు చూసిన ఆ చూపు అతనిని కలచివేసినా లావణ్య మనసులో మాట తన చర్యకు కారణం తెలుసుకోవడం ముఖ్యం అనే ఉద్దేశంతో ఆమెను గుచ్చిగుచ్చి అడగడం మానలేదు కారుణ్య నేను నాకు నాకు నేను తలసీమియా మైనరు కళ్ళు రెండు నీటి చలమలవ్వగా గొంతు వణుకుతుండగా చెప్పలేక చెప్పలేక చెప్పింది లావణ్య వాట్ కమ్ అగైన్ విచలితుడై అరిచాడు కారుణ్య రక్త పరీక్ష చేయించాను కారుణ్య నేను తలసీమియా మైనరు నేను తల్లినైతే మన పిల్లలకు నా నుండి జన్యుపరంగా ఆ వ్యాధి సంక్రమిస్తుంది శాపగ్రస్తులైన పిల్లలని కని వాళ్లకు ఈ సమాజానికి కూడా హాని చెయ్యలేను నన్ను మర్చిపో నీకు దూరంగా వెళ్ళిపోతాను ఇంకా ఎవరినైనా పెళ్లాడి హాయిగా ఉండు దుఃఖంతో గొంతు బొంగురుపోయింది లావణ్య పద తర్వాత మాట్లాడుకుందాం ముందు ఇక్కడి నుంచి త్వరగా వెళ్ళిపోతాం ఇంకా ఇక్కడే ఉంటే వీళ్లకు మన మీద అనుమానం రావచ్చు ఆమె చెయ్యి అందుకొని వడివడిగా అక్కడి నుంచి కదిలాడు కారుణ్య నిస్తేజంగా అతనిని అనుసరించింది లావణ్య కారులో చేరగానే చల్లటి కోక్ బాటిల్స్ తీసి ఆమెకొకటి అందించి తనొకటి తాగాడు మౌనంగా కారు నడపసాగాడు మున్ని నే చెప్పేది విను అంటూ చెప్పబోయిన లావణ్యని చేతి సైగతో ఆపాడు లావణ్య అతనిని మున్ని అనే పిలుస్తుంది అతను ఆమెని చిన్ని అంటాడు ఏకాంతంలో వాళ్ళ పిలుపులు అవే చిన్ని రిలాక్స్ ఇంటికెళ్ళాక మాట్లాడుకుందాం అలసిపోయావు టేక్ రెస్ట్ చూపు రోడ్డు మీద నిలిపి కారును స్థిరంగా నడుపుతూ చెప్పాడు ఇప్పుడు అతని మనసు ప్రశాంతంగా ఉంది తన లావణ్యని పట్టుకోగలిగాడు ఎటువంటి పరిస్థితుల్లోనూ ఆమెని వదులుకోవడానికి తను సిద్ధంగా లేడు ఏదో చెప్పబోయిన ఆమె అతనికేసి ఓమారు చూసి మౌనం వహించింది తను ఎటు అతని నుంచి దూరం అవలేకపోయాక ఈ క్షణానికి ఇంకా సేపటికి పెద్దగా తేడా ఏముంది అసలు ఈ కారుణ్య మనసులో ఏముంది అంత పెద్ద విషయాన్ని ఇంత కూల్గా ఎలా తీసుకోగలిగాడు బహుశా అతనికి తన మీద ఉన్న ప్రేమే ఆ శక్తిని ఇచ్చి ఉంటుంది కానీ అతనిపై తన ప్రేమ నిజమైతే ఎలాగైనా తను అతనికి దూరం అవ్వాలి భగవంతుడా ఎంతటి అగ్ని పరీక్ష తను ఎంతటి వేదన అనుభవించి ఈ నిర్ణయం తీసుకుంది తప్పు చేసింది తను ఫ్లైట్ ఎక్కాక ఆ మెసేజ్ ఇవ్వాల్సింది ఎలాగూ ఖచ్చితంగా రాలేడు తను తననుకున్నట్లే వెళ్ళిపోగలను అనుకుంది అందుకే ఇచ్చింది కానీ మనసా వాచ త్రికరణ శుద్ధిగా ఏ పని చేసినా ఓటమి అనేది ఉండదనడానికి సాక్షి ఆ పవనకుమారుడు శ్రీ ఆంజనేయుడు రామ కార్యార్దేయి అనాయాసంగా మహాసముద్రాన్ని లంఘించినట్లే ఈ కారుణ్య మనసా వాచ తనని ప్రేమించిన దానికి సాక్ష్యం అన్నట్లు సులభ సాధ్యం కాని దూరాన్ని అధిగమించి తనని చేరుకున్నాడు ఏం చేయాలి ఇప్పుడు ఎలా అతనిని ఒప్పించాలి మూసి ఉన్న రెప్పల నుంచి కన్నీటి కాలువ క్రీగంట ఆమెను చూస్తున్న కారుణ్య మనసు ఒక్కసారిగా ఆమెపై ప్రేమతో ఆమె వేదనపై జాలితో కరిగిపోయింది కానీ తమాయించుకున్నాడు కానీలే అలా వదిలేస్తే తనను తను నిలవరించుకుంటుంది అనుకుంటూ కారు నడపసాగాడు తమ ఇద్దరికీ ప్రాణప్రదమైన ఆ పాత మధురాలు చిన్నగా మంద్రస్థాయిలో పెట్టాడు చల్లటి ఏసి చక్కటి పాటలు అంతకంటే ప్రాణప్రదమైన కారుణ్య సన్నిధి రెండు రోజులుగా పడుతున్న మానసిక క్షోభని దూరం చేస్తూ మెల్లిమెల్లిగా ఆమెలో ప్రశాంతత చేరింది దానికి గుర్తుగా ఆమె ముఖంలో అప్పటి వరకు నెల ఉన్న వేదన అలజడి మటుమాయమయ్యి ఒక రకమైన జాగృతావస్థలోకి వెళ్ళింది అలా చూస్తున్న కారుణ్య మనసు కూడా చల్లబడింది కారు అతని ఇంటికి చేరింది ఆమెను సున్నితంగా తట్టి లేపి కారు దిగిన ఆమెను పసిపాపల పొదవి పట్టుకుని లోపలికి తీసుకెళ్లాడు ఆ దగ్గరితనాన్ని అనుభవిస్తూ అలాగే నిద్రలోకి జారిన ఆమె నుదుటిని ముద్దాడి బ్లాంకెట్ కప్పి ఫ్రెష్ అయి ఓ చల్లని బీరు తాగి అలసిన తన శరీరాన్ని ఆమె పక్కనే వాల్చాడు కారుణ్య వేకువనే పక్షుల కిలకిలా రావాలతో మెలకువ వచ్చిన లావణ్యకు క్షణకాలం తను ఎక్కడ ఉందో అర్థం కాలేదు పక్కనే ఆదమరచి నిద్రపోతున్న కారుణ్యని చూస్తూ ఇదేమిటి నేను ఇండియా వెళ్ళిపోలేదా మెల్లిగా జరిగినదంతా గుర్తు వచ్చింది నయం కారుణ్య సమయానికి వచ్చి తనను వెనక్కి తీసుకురాబట్టి సరిపోయింది కానీ లేకపోతే తను కారుణ్య లేకుండా బ్రతకగలదా మంచో చెడో చావైనా రేవైనా ఒకటిగానే అనాలోచితంగా ఆవేశంతో అతనికి దూరం అవ్వాలనుకుందే కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండగలరా తాము అతనినే చూస్తూ అనుకుంది లావణ్య ఆమె చూపులు గుచ్చుకుంటుంటే అతను మత్తుగా కండ్లు తెరిచి తననే చూస్తున్న ఆమెని చూసి మధురంగా నవ్వాడు శుభోదయం డియర్ ఏమిటి అలా తదేకంగా చూస్తున్నావు నా ముఖాన కోతులాడుతున్నాయా అంటూ సుతిమెత్తని గులాబీ లాంటి ఆమె చేతిని అందుకొని తన గుండె కానించుకున్నాడు చూడు నా గుండె లావణ్య లావణ్య అని ఎలా కొట్టుకుంటుందో అలా నిర్దయగా వదిలేసి ఎలా పెడదామనుకున్నావు సమస్యకి పరిష్కారం పారిపోవడం కాదు ఏమైంది ఇప్పుడు ఒకవేళ నాకే ఆ సమస్య వస్తే నన్ను వదిలేసి వెళ్ళిపోతావా బాధగా అంటున్నా అతని నోటిని సుతారంగా మూసింది వద్దు వద్దు అలా అనొద్దు నీకెలాంటి సమస్య రాకూడదు అసలు నిన్ను సమస్యల్లోకి నెట్టడం ఇష్టం లేకే నీకు దూరంగా పోదామనుకున్నా నిజమే మనం ఒకరికొకరు దూరమై బ్రతకలేం కానీ అలా తెలిసి తెలిసి నీ జీవితాన్ని నిప్పుల కొలిమిలో వెయ్యలేను ఆ మాట అంటుండగానే దుఃఖం ముంచుకొచ్చింది పిచ్చి ఇది ఒక రకంగా మంచిదే అదే తెలియకుండా పిల్లలకి జన్మనిచ్చి తర్వాత బాధపడే కన్నా ముందే తెలిస్తే మంచిది కదా నాకు నువ్వు నీకు నేను ప్రేమను పంచాలే కానీ అనాథలు అభాగ్యులు బోలెడంతమంది మన పిల్లలు మన సంసారం అనుకుంటూ అక్కడే ఆగిపోతాం ప్రతి దానిలో మంచే వెతుక్కోవాలని నువ్వేగా చెబుతావు ఇది అలాగే అనుకో మనం ఆనందంగా బ్రతుకుదాం మన అవసరం ఉన్న వారందరికీ చేతనైన సాయం చేస్తూ ఆనందాన్ని ఆసరాన్ని పంచుదాం అవును అసలు నీకు ఆలోచన ఎందుకొచ్చింది ఉన్నట్టుండి ఆశ్చర్యంగా అడిగాడు కారుణ్య అదే నువ్వు ఇప్పుడన్న ఆసరా అనే మాటే మన జీవితాలను ఇలా మలుపు తిప్పింది చిన్నబోయిన ముఖంలోకి బలవంతాన నవ్వు తిప్పుకుంటూ అంది అదేమిటి ఆశ్చర్యంగా అడిగాడు నువ్వు నీ మీటింగ్లో బిజీలో ఉన్నావు నాకు ఆఫీస్ అయిపోయాక ఏం తోచలేదు ఎవరితోటి గడపాలనిపించక నెట్ బ్రౌజ్ చేస్తూ కూర్చుంటే అనుకోకుండా మీ ఆసరా కనిపించింది ఊరికే ఏమిటా అని చూడటానికి వెళ్ళాను అక్కడ తలసీమియా రక్తదానం లాంటి విషయాలు కంటబడి పాపం అంత చిన్నపిల్లలకు ఏమిటి అవస్థ అనుకొని ఇక్కడ కూడా ఒక నీడీ పర్సన్ ఉన్నారంటే రక్తం ఇవ్వడానికి వెళ్ళాను అక్కడ చేసిన రక్త పరీక్షల్లో విషయం చెప్పలేక గొంతు మూగబోయింది తలసీమియా అంటే అదేమైనా ప్రాణాంతకమైన జబ్బా అడగలేక అడగలేక అడిగాడు కారుణ్య అది జన్యుపరమైన లోపమట వ్యాధి కారణం లేకపోయినా వ్యాధిని వారసత్వంగా ఒక జనరేషన్ నుంచి ఇంకొక జనరేషన్కి క్యారీ చేస్తాయట మా తల్లిదండ్రులకు లేకపోయినా మా తాత ముత్తాతలకి ఉండి ఉండొచ్చు అలానే నా పిల్లలకు రాకపోయినా ఆ తర్వాత జనరేషన్కి రావచ్చు రాకపోవచ్చు ఇట్ ఆల్ డిఫెన్స్ నుదుటి మీద అడ్డంగా గీసి చూపించింది తలరాత అన్నట్లు అంత ఆఫ్ నాలెడ్జ్ అరకొర జ్ఞానం నెట్లో దొరికిన సమాచారం ఇంకా నయం నాలో ఉందేమో కానీ నన్ను ఎఫెక్ట్ చెయ్యలేదు అందులో చదివితే ఓ ఘాట్ చిన్న చిన్న పిల్లలకు రక్త మార్పిడి సీసాలకు సీసాల రక్తం ఎక్కించాల్సి రావడం బోన్ మారో ఓ షిట్ వద్దు కారుణ్య తెలిసింది చాలు దాని గురించి ఎక్కువ తెలుసుకొని ఎక్కువ బాధపడవద్దు కానీ ఒక్క నిమిషం దానిని అరికట్టాలే కానీ మందులతో తగ్గించలేము అది తెలుసుకుంటే చాలు అది ఎందుకు వస్తుంది ఎలా తగ్గుతుంది అసలు రావడానికి కారణాలు ఇంకా ఇవన్నీ తెలియాల్సిన విషయాలే ప్రస్తుతం మనకి తెలిసినది మన చేతిలో ఉన్నది ఈ సమస్య ఉన్నవారు పిల్లలని కానీ వారికి దీనిని వారసత్వంగా ఇవ్వకూడదు అంతే ఉద్వేగంతో లావణ్య ముఖం కందిపోయి మందార వన్య్యకి తిరిగింది ఓకే ఓకే నువ్వు ఉద్రేకపడకు సరే మన చేతిలో లేని దానికి మనం ఏమీ చెయ్యలేం మనకు సంతానం వద్దు ఈ సంగతి నేను ఇప్పుడే ఇక్కడే మర్చిపోతున్నా నువ్వు కూడా మర్చిపో నీకు ఏ సమస్య లేదు మనం రేపే పెళ్ళికి రిజిస్టర్ చేసుకుందాము మనం కొంతకాలం ఈ దేశంలో ఉందాము వెబ్సైట్ ద్వారా యువతని ఎడ్యుకేట్ చేద్దాము తర్వాత ఇండియా వెళ్ళిపోదాం అక్కడ ఓ స్వచ్ఛంద సంస్థ పెట్టి జనాల్ని ముఖ్యంగా యువతకి ఈ విషయాలపై అవగాహన కలిగిద్దాం కొందరికి చేరినా చేరడమే మున్ని నీలా ఇంత ప్రాక్టికల్గా ఆలోచించే ప్రేమించే వ్యక్తిని తనకున్న లోపాలతో సహా స్వీకరించి ప్రేమించగలిగే మనసున్న నిన్ను పొందడం ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో కన్నీళ్లు జలజలా రాలుతుండగా అతనిని పెనవేసుకుపోయింది లావణ్య మెల్లిగా తన గుండెల మీద ఉన్న ఆమె చేతిని ఒత్తి పెదాలకు ఆనించుకున్నాడు లావణ్య అతని కళ్ళల్లోకి చూసింది దేనికోసమో వెతుకుతున్నట్లు ఊహు మచ్చుకైనా ఆ కళ్ళల్లో వేదన బాధ కనపడలేదు తనపై ప్రేమ తప్ప నిజమే ఇదే విషయం తమ పెళ్ళి అయ్యాక తెలిస్తే ఏం చేస్తారు అది కాస్త ముందే తెలిసింది అంతమాత్రానికే ప్రాణానికి ప్రాణంగా ప్రేమించిన తాము వేరైపోవాలా నో వే తాము కలిసి బ్రతకడానికి ఇవేవి అడ్డు కావు కాకూడదు కాకుంటే తమ అడుగులు పెళ్లితోటే ఆగిపోతాయి పిల్లల దిశగా వెళ్ళవు అంతే అసలు ఇది కాకపోతే ఇంకోటో మరోటో జన్యుపరమైన లోపాలు భావితరాలకి శాపాలుగా మారకూడదు అనుకుంటే ప్రతి జంట పెండ్లికి ముందే రక్త పరీక్షలు చేయించుకుంటే మంచిదేమో అప్పుడు ఈ జగమంతా ఆరోగ్యవంతమైన సంతతితో విరబూసిన పున్నాగ తోటలా ఉండదు సన్నటి నవ్వు మెరిసింది లావణ్య పెదాలపై అమ్మయ్య దేవిగారి మోమున చిరునవ్వుల వెన్నెల రేఖలు దయించాయంటే నాకు చంద్రోదయం అయినట్టే ఆర్తిగా ఆమెను అల్లుకుపోయాడు ఇంకా వేరే ఏ ఆలోచనలు దరిచేరకముందే ఇద్దరూ పెళ్లి చేసుకోవడమే కాకుండా తాము కూడా ఓ వెబ్సైట్ ద్వారా ఆరోగ్యవంతమైన సమాజం కోసం భావితరాల ఆరోగ్యం కోసం పెళ్లికి ముందే రక్త పరీక్షలు చేయించుకోవాల్సిన ఆవశ్యకత గురించి తమదైన రీతిలో ప్రచారం కొనసాగిస్తూ యువతలో అవగాహన కలిగిస్తూ చైతన్యాన్ని రగిలిస్తూ ఆరోగ్యవంతమైన సమాజాన్ని అవినీతి అన్యాయం అసమానతలు లేని సమ సమాజాన్ని సుస్థిరం చేసే దిశగా సాగిపోతున్నారు వారి అమ్మ కడుపు చల్లగా ఇంతటితో ఈ కథ సమాప్తం మరలా మరొక మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే